సో హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఇండియన్ సొసైటీ సిలబస్లో భాగంగా భారతీయ సమాజం మరియు దాని యొక్క లక్షణాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఏం రాసుకుంటారు, సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అని చెప్పేసి ఆల్రెడీ మనం గత క్లాస్లో ఫస్ట్ పార్ట్ మాట్లాడి ఉన్నాం, కాబట్టి అక్కడ హెడ్డింగ్ గురించి రాసి ఉన్నాం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు కూడా. సో కాబట్టి సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అలియాస్ తెలుగులో దాన్ని ఏమంటాము, భారతీయ సమాజానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ముఖ్యమైన లక్షణాల గురించి మనం మాట్లాడుతూ అందులో భాగంగా భారతదేశంలో కులపరంగా వివిధ రకాల కులాలు మన యొక్క భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి, సుమారు 6,000 కులాలు, 25,000 ఉప కులాలు ఉన్నాయని చెప్పేసి, సబ్ క్యాస్ట్లు ఉన్నాయని చెప్పేసి, అదేవిధంగా రిలీజియన్ డివిజన్స్ అంటే మనకి ప్రధానంగా డైవర్సిటీ ఇన్ రిలీజియన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, మత భిన్నత్వాలు అనేవి మన యొక్క భారతదేశంలో ఉన్నాయని చెప్పేసి, భౌగోళిక పరిస్థితులు అనేవి మన యొక్క భారతదేశంలో ఒక్కొక్క రకమైనటువంటి ఏమిటి జీవన విధానాన్ని ఏర్పరిచాయని చెప్పేసి, అంటే ఈ ఫిజికల్ డివిజన్స్ ఏవైతే ఉంటాయో భౌగోళిక పరిస్థితుల్లో భాగంగా పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నవారి జీవన విధానం ఒకలాగా, పర్వతాల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం ఒకలాన, తీర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన విధానం, వారి కట్టుబాట్లు, వారి యొక్క ఆహార వ్యవహారాలను ఒకలా ఉంటాయని చెప్పేసి ఇలా వివిధ రకాల భిన్నత్వాల గురించి మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా డైవర్సిటీని ఏమిటండి భిన్న జాతిలో భిన్నత్వం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, జాతి భిన్నత్వం ఉంది, రిలీజియన్ మత భిన్నత్వం అనేది ఉంది, జాతి అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ లేదా జాతి వివక్షత అంటే రేషియల్ డిస్క్రిమినేషన్ లేదా రేషియల్ డివిజన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం జాతి భిన్నత్వం. సో కాబట్టి జాతి భిన్నత్వం ఉంది, మత భిన్నత్వం అంటే రిలీజియన్ డైవర్సిటీ ఉంది, అదేవిధంగా కుల భిన్నత్వం అనేది ఉంది, క్యాస్ట్ డైవర్సిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాం, కుల వివక్షతలు కుల భిన్నత్వం అని చెప్పేసి చెప్తా ఉంటాం, భౌగోళిక భిన్నత్వం అనేది ఉంది, ఫిజికల్ డైవర్సిటీ అని చెప్పేసి ఇలా వివిధ రకాల భిన్నత్వాల గురించి గత క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. అయితే ఇంకా మన భారతదేశానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్షణాల్లో ఏదైనా అంశాల్లో భిన్నత్వాలు ఉన్నాయంటే ఆబ్వియస్లీ చాలా వరకు ఉన్నాయండి, వాటి గురించి ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొదటిగా మనం చూడాల్సింది భాషా భిన్నత్వము అని చెప్పేసి చెప్తా ఉన్నాం, అంటే డైవర్సిటీ ఇన్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడే భాషల్లో కూడా మన యొక్క భారతదేశంలో భిన్నత్వం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఎలాంటి భిన్నత్వం అండి, మనకి 1961లో చేసినటువంటి ఈ యొక్క ఏమిటి జనాభా లెక్కల ఆధారం ఏదైతే ఉంటుందో, అంటే సెన్సస్ ప్రకారం 1961 సెన్సస్ ప్రకారము భాషలపైన అధ్యయనం చేస్తే అప్పట్లో మనకి 1652 భాషలు మన యొక్క భారతదేశం మొత్తం మీద కూడా 1652 భాషలు ఉన్నట్లు లెక్క తేలిందండి అకార్డింగ్ టు 1961. ఇప్పుడైతే అది ఇంకా పెరగొచ్చు, అర్థమవుతుందా లేదా? అయితే మరి ఎన్ని భాషలు ఉన్నటువంటి మన యొక్క భారతదేశంలో 8వ షెడ్యూల్లో మనం పాలిటీలో చదువుకుంటాం, 8వ షెడ్యూల్లో ప్రస్తుతం అధికారికంగా ఉన్నటువంటి భాషలు ఉన్నాయంటే కేవలం 22 భాషలే ఉన్నాయండి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కొత్తలో 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి భాషలు అంటే కేవలం 14 భాషలే, ప్రస్తుతం మాత్రం 22 భాషలు ఉన్నాయి. అర్థమైంది లేదండి? అంటే ఇన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా మనం ప్రాంతీయ భాషలుగా 22 భాషలనే పెట్టుకోవడం అనేది జరిగింది, పెట్టుకోవడం నిర్ణయించుకొని వాటిని మనకి అధికారిక భాషలుగా వాటికి హోదా ఇచ్చి 8వ షెడ్యూల్లో వాటిని చేర్చడం అనేది జరిగింది. అంటే చూడండి, పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మన యొక్క స్థానిక భాషలోనైనా మాట్లాడవచ్చు, లేదంటే భారతదేశానికి అధికారిక భాషలు అయినటువంటి హిందీ లేదా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇది కూడా గుర్తుంచుకోవాలి, హిందీ ఇంగ్లీష్లు అనేవి భారతదేశంలో అధికారికంగా మాట్లాడేటువంటి భాషలు. బేసికల్గా మనకి న్యాయస్థానాల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు కావచ్చు, బేసికల్గా ఒక ఇద్దరు బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, హిందీ లేదా ఇంగ్లీష్లో కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడైతే పరిస్థితులు మారుతూ ఉన్నాయి మన యొక్క ఆధునిక కాలంలో, ఇప్పుడు తీర్పులు కూడా ప్రాంతీయ భాషలు, అందరికీ తీర్పులు అర్థమవడం కోసం ప్రాంతీయ భాషల్లో వాటిని తర్జుమా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో కూడా, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తెలుగులో తీర్పులు అనేవి వెలువరించడం అనేది జరిగింది. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ప్రాంతీయ భాషల్లో, కేశవానంద భారతి రీసెంట్గా 50 సంవత్సరాలు పూర్తవలే, సో దానికి సంబంధించి అన్ని ప్రాంతీయ భాషల్లో కేసు యొక్క వివరాలు, భారతదేశం భౌగోళిక స్వరూపం ఏదైతే ఉంటుందో, బేసిక్ స్ట్రక్చర్ను మార్చినటువంటి అంశాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి 1973 కేశవానంద భారతి కేసుకు సంబంధించి దాన్ని మనకి ప్రత్యేకంగా ఫైల్ రూపొందించి దానికి సెపరేట్ వీడియో చేసి ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసి వాటిని విడుదల చేయడం అనేది జరిగింది. అంటే ఇప్పుడంటే పరిస్థితులు మారుతున్నాయి, కానీ ఒకప్పుడు ఇప్పటికీ కూడా భారతదేశంలో అధికారిక భాషలు అంటే హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఓవరాల్ మన యొక్క భారతదేశంలో గుర్తించినటువంటి భాషలు, అధికారికంగా గుర్తించినటువంటి భాషలు 8వ షెడ్యూల్లో ఉంటున్న భాషలు ఉన్నాయంటే 22 అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రారంభంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8వ షెడ్యూల్లో ఉంటున్న భాషలు ఏంటంటే 14 అంటున్నాం. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్తున్నామంటే ఇన్ని భాషలు ఉన్నాయంటున్నాం, ఇన్ని అధికారిక భాషలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాం, ఇవి అధికారిక భాషలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు
ప్రాంతీయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రాంతీయ భాషకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతేగా నేషనల్ లాంగ్వేజెస్కి భారతదేశం మొత్తానికి అధికారిక భాషగా ఉంటున్న ఒక భాషను నేర్చుకుంటున్న ప్రయత్నం అనే ఒక భారతదేశంలో చేయరు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ చైనా పీపుల్ మీద తీసుకున్నట్లయితే చైనాలో మాండారిన్ భాష లేదా చైనీస్ భాష అని చెప్పేసి చెప్తా ఉంటాం. మీరు చైనా ప్రాంతంలో, చైనా దేశంలో మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు చైనీస్ మాట్లాడతారండి. అంటే చైనా దేశ ప్రజలందరూ కూడా చైనీస్ మాట్లాడతారు. వారు ఇతర భాషలు, అదర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకుంటారు. ఇతర భాషలు, ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇతర భాషలు కూడా వారు మాట్లాడతారు. కానీ అందరూ కూడా ఉమ్మడిగా వారి భాష అయినటువంటి, వారి జాతి భాష అయినటువంటి చైనీస్ని మాట్లాడతారు. వాళ్ళని చూడండి. అదేవిధంగా మీరు జపాన్ వారిని చూడండి. ఎక్కడికి వెళ్ళినా సరే వారు జపానీస్ భాష మాట్లాడతారు. ఈవెన్ ఇతర దేశాల మంత్రులతో సంప్రదింపులు జరిపేటప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో కూడా వారు జపానీస్ మాట్లాడతారు. వాళ్ళ భాషకు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ కూడా వాళ్ళు జపానీస్ మాట్లాడతారు, ఇతర భాషలను కూడా నేర్చుకుంటారు. కానీ ఇలాంటి ఆసియన్ కంట్రీస్తో పోల్చుకుంటే మన భారతదేశం మాత్రం భిన్నత్వాన్ని కలిగి ఉంది. అన్నింటిలో కూడా మనం డైవర్సిటీ పాటిస్తూ ఉంటాం. మరి ఇందులో తగ్గితే ఎలా? తగ్గేదేలే. అంటే ఏమిటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇతర భాషలు కూడా నేర్చుకుంటారు, కానీ అందరూ మాట్లాడేటటువంటి ఏకభాష మాటలు మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశం మొత్తానికి హిందీ భాష అనేది జాతీయ భాషగా పెట్టారు, ఉన్నాయి, ఆల్రెడీ ఉందనుకుందాం. సో ఆ హిందీ భాష అనేది భారతదేశం మొత్తం మీద మాట్లాడతారా? మాట్లాడరే. కానీ కొంతమంది నేర్చుకుంటారు. వారి యొక్క ప్రాంతీయ భాషను నేర్చుకుంటూనే ఇతర భాషలు కూడా నేర్చుకుంటారు. కానీ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకే భాషను మాట్లాడడం సాధ్యపడదు. మన యొక్క భారతదేశంలో చైనాలో అందరూ చైనీస్ మాట్లాడినట్టు, జపాన్లో అందరూ జపనీస్ మాట్లాడినట్లు, భారతదేశంలో హిందీ మొత్తాన్ని భారతదేశ ప్రజలందరూ, ఇంగ్లీష్ మొత్తాన్ని భారతదేశ ప్రజలు ఎవరూ కూడా మాట్లాడరు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు పీపుల్ తీసుకోండి. మనం తెలుగు ఒకటే మాట్లాడతాం. మెజారిటీ పీపుల్, నేను మాట్లాడుతున్నది విద్యావంతులు లేదా ఉన్నత వర్గానికి వెళ్ళిన వారు, పొలిటికల్స్, బ్యూరోక్రాట్స్, వీళ్ళని కాకుండా సాధారణ ప్రజలను చూడండి. ఇక్కడ చైనా దేశంలో సాధారణ ప్రజలు కూడా అందరూ చైనీస్ మాట్లాడతారు, జపాన్లో సాధారణ ప్రజలు అందరూ చైనీస్ మాట్లాడతారు, ఇతర భాషలు నేర్చుకుంటారు. కానీ మన వాళ్ళు మన ప్రాంతీయ భాషలు, మన లోకల్ లాంగ్వేజెస్ మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తారు. కొంతమంది ఇతర భాషలను కూడా నేర్చుకుంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇతర భాషలు మన వారు నేర్చుకున్నప్పటికీ కూడా ఓవరాల్ భారతదేశం మొత్తం మీద అందరూ కూడా ఒకే భాష మాట్లాడడం అనేది మన యొక్క భారతదేశంలో సాధ్యపడదు అన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ప్రాంతీయ భాషలకు కూడా గుర్తింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లాసికల్ లాంగ్వేజెస్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. చూడండి, అందులో భాగంగా మనకి 2004 తమిళ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో తమిళ భాషకి ప్రాంతీయ హోదా, ప్రాంతీయ భాష హోదా, క్లాసికల్ లాంగ్వేజ్ హోదా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 2005 సాంస్క్రిట్ ఏదైతే ఉంటుందో సాంస్కృతికి హోదా ఇవ్వడం అనేది జరిగింది. సంస్కృతం అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భాషలు, మెజారిటీ భాషలు ఏవైతే ఉంటాయో సంస్కృతి నుంచి పుట్టాయి. అందుకే భాషలన్నింటికీ కూడా ఐక్యత సంస్కృతం అనేది ఏర్పరిచిందని చెప్పేసి చెప్తా ఉంటారు. ఎన్నో భాషలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం వాటి గురించి. ఇలా భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ భాషలకు పుట్టుకు ఏమిటంటే సంస్కృతం ద్వారా వచ్చాయి. అందుకే భాష ఐక్యతను చాటేటటువంటి భాష ఏమిటంటే సంస్కృతం అని చెప్పేసి చెప్తా ఉంటాం. మీరు చూడండి, మనకి 3వ శతాబ్దం కావచ్చు, 3వ శతాబ్దం తర్వాత వచ్చినటువంటి ఎన్నో గ్రంథాలు సంస్కృతంలో మనకి ఎక్కువగా లభ్యమవుతూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆనాటి కాలంలో డామినేషన్ సంస్కృత భాషలు ఉండేది. ఇప్పుడంటే సంస్కృతి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోయింది అనుకోండి. కానీ ఈ భాష నుంచే ఇతర భాషలు ఎన్నో పుట్టాయి. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి గుజరాతీ అంటాం, అస్సామీ అంటాం, పంజాబీ అంటాం, సింధ్ అంటాం, ఇలా ఎన్నో భాషల పుట్టుకకి సంస్కృతం అనేది ప్రధాన కారణమైనటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో అలాంటి సంస్కృతానికి 2005 ప్రాంతీయ భాష హోదా ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 2008 మన యొక్క తెలుగు భాష కావచ్చు, కన్నడ భాష కావచ్చు, వీటికి ప్రాంతీయ భాష హోదా ఇవ్వడం అనేది జరిగిందండి. అదేవిధంగా 2013 మలయాళం ఏదైతే ఉంటుందో మలయాళీ భాషకి ప్రాంతీయ భాష హోదా ఇవ్వడం అనేది జరిగిందండి. అదేవిధంగా 2014 ఒడియా భాష ఏదైతే ఉంటుందో ఒడియా భాషకి ప్రాంతీయ భాష హోదా ఇచ్చారు. చాలా చాలా ఇంపార్టెంట్. 2004 తమిళ భాషకి, 2005 సంస్కృతానికి, 2008 కన్నడ తెలుగు భాషలకి, 2013 మలయాళీ భాషకి, 2014 ఒడియా భాషలకి క్లాసికల్ లాంగ్వేజ్ హోదా, ప్రాంతీయ భాష హోదా ఇవ్వడం అనేది జరిగింది. అతి ప్రాంతీయ భాష అన్నింటిలో అతి పురాతనమైనటువంటి భాష, అతి ప్రాచీనమైనటువంటి భాష ఏమిటి, కలిగి ఉన్నటువంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నటువంటి భాష ఏమిటంటే తమిళం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ప్రాచీనమైనటువంటి భాష, దానికి ఆ ఇంపార్టెన్స్ ఉంది. అర్థమైంది లేదా? మన యొక్క ద్రవిడియన్ లాంగ్వేజెస్లో, ద్రవిడియన్ అనే కాదు, ఓవరాల్ మన యొక్క భారతదేశంలో ప్రాచీన భాష కలిగి ఉన్నటువంటి, ప్రాచీన భాష హోదా కలిగి ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటి భాష ఏమిటంటే తమిళం. అయితే మరలా ఈ ప్రాంతీయ భాషలలో అత్యధికంగా మాట్లాడేటటువంటి భాష ఏమిటంటే మన యొక్క తెలుగు పీపులేనండి. సో తెలుగు పీపుల్ డామినేషన్ అనేది ఉంటుంది. ఎక్కడ? స్థానిక భాషల్లో, లోకల్ లాంగ్వేజెస్లో, ప్రాంతీయ భాషల్లో. లోకల్ లాంగ్వేజెస్ అన్న ప్రాంతీయ భాషలు అన్న ఒకటి. ఈ ప్రాంతీయ భాషలు లేదా లోకల్ లాంగ్వేజెస్లో అత్యధిక ప్రజలు మాట్లాడేటువంటి భాష ఏమిటంటే తెలుగు భాష. ప్రాంతీయ భాషల్లో అతి ప్రాచీనమైన భాష ఏమిటంటే తమిళ భాష. గుర్తుంచుకోవాలండి, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం.
మరి ఇటువంటి భాషలు ఏవైతే ఉంటాయో వీటిని ప్రధానంగా 5 వర్గాలుగా 5 భాషా కుటుంబాలుగా విభజించడం అనేది జరిగిందండి. ఎక్కడ మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి భాషలని 5 భాషా కుటుంబాలుగా విభజించారు. మరి ఏమిటి ఆ యొక్క భాషా కుటుంబాలు, ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఒకటవది ఇండో ఆర్యన్ భాషా కుటుంబము అని చెప్పేసి చెప్తా ఉంటామండి. ఇండో ఆర్యన్ భాషా కుటుంబం. సో ఇండో ఆర్యన్ భాషా కుటుంబం అంటే ఏమిటి, మన యొక్క భారతదేశంలో 74% ప్రజలు ఈ యొక్క ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి సంబంధించిన వారండి. సో మేజర్గా మనకి ఈ యొక్క నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశం అని చెప్పేసి చెప్తున్నటువంటివి ఏవైతే ఉంటాయో ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి సంబంధించిన వారే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గుజరాతీ కావచ్చు, అస్సామీ భాష కావచ్చు, ఒక రకంగా మనం మాట్లాడే నార్త్ ఈస్టర్న్ కానీ అస్సామీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అస్సామీ కావచ్చు, గుజరాతీ భాష కావచ్చు, రాజస్థాన్లో మాట్లాడేటువంటి భాష కావచ్చు, హిందీ భాష కావచ్చు, బీహార్లో మాట్లాడేటువంటి హిందీ భాష కావచ్చు. సో చూడండి, బీహార్లో బీహారీ కూడా మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. సో అర్థమైంది లేదు, హిందీ భాషలో మరలా అందులో మరలా ఉంటాయి, సంతాల భాష అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం వాటన్నింటినీ. అయితే ఇక్కడ మీకు కావాల్సింది ఏమిటంటే బీహార్లో మాట్లాడే బీహారీ భాష కావచ్చు, గుజరాత్లో మాట్లాడే గుజరాతీ కావచ్చు, రాజస్థాన్లో మాట్లాడే హిందీ కావచ్చు, రాజస్థాన్ స్థానిక భాషలు కావచ్చు, పంజాబ్లో మాట్లాడేటువంటి సిక్కు భాష కావచ్చు. అర్థమవుతుందా లేదండి, పంజాబీ భాష కావచ్చు, పంజాబ్లో పంజాబీ భాష ఉంటుంది, సిక్కులకు సంబంధించి ప్రత్యేకమైన లిపి ఉంటుంది, గురుముఖ లిపి అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇవన్నీ ఏమిటి, అదేవిధంగా మరాఠా భాష అని చెప్పేసి చెప్తా ఉంటాం మహారాష్ట్ర ప్రాంతంలో, అది కూడా ఉత్తర భారతదేశం కిందకు వస్తుంది. సో ఈ మరాఠా లాంగ్వేజ్ కావచ్చు. సో కాబట్టి ప్రధానంగా హిందీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ భాష మనకు చాలా ఇంపార్టెంట్, బెంగాల్ ప్రాంతం, ఈ బెంగాలీ కావచ్చు, ఇవన్నీ ఏమిటంటే మీరు రాసుకోవాలి లిస్ట్ అంతా కూడా ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి సంబంధించినటువంటి లాంగ్వేజెస్. ఇందులో 74% అంటే వీల్ డామినేషన్. చూడండి, ఉత్తర భారతదేశంలో ఏ యొక్క దేశంలో తీసుకున్నా మెజారిటీ ప్రజలు హిందీ ప్రధానంగా మాట్లాడతారు, బెంగాల్లో బెంగాల్ డామినేషన్, గుజరాత్లో గుజరాతీ డామినేషన్, బీహార్లో బీహారీ లాంగ్వేజ్, మహారాష్ట్ర ప్రాంతంలో మరాఠా లాంగ్వేజ్, పంజాబ్ ప్రాంతంలో పంజాబ్ లాంగ్వేజ్ లేదా సిక్కు లాంగ్వేజ్, వారి యొక్క డామినేషన్ అక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ఈ భాషా కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఇవే మెజారిటీ, ఉత్తర భారతదేశం మొత్తం మీద ఇవే ఉన్నాయి. ఈవెన్ దక్షిణ భారతదేశంలో కూడా హిందీ మాట్లాడతారు. అర్థమైందా లేదండి. సో కాబట్టి 74% ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి సంబంధించిన వారండి మన యొక్క భారతదేశంలో. దీని తర్వాత మనం మాట్లాడవలసింది రెండవది ద్రవిడియన్ భాషా కుటుంబం అంటున్నాం. ద్రవిడియన్స్ ఎవరండి, మనమే. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల్లో మాట్లాడేటువంటి భాషలు మనము ద్రవిడియన్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. అంటే ద్రవిడియన్ భాషా కుటుంబంలో మీరు గుర్తుంచుకోవాల్సినవి ఏమిటంటే ప్రధానంగా తమిళ భాష కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ కావచ్చు, మలయాళం కావచ్చు. మలయాళం అంటే కేరళ, తమిళం అంటే తమిళనాడు, తెలుగు అంటే ఆంధ్ర తెలంగాణ, కన్నడం అంటే కర్ణాటక. మన ఈ 5 సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సౌత్ ఇండియా మాట్లాడేటువంటి భాషల్ని ద్రవిడియన్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఈ ద్రవిడియన్ భాషల్లో అతి ప్రాచీన భాష తమిళం అని చెప్పేసి చెప్పిన్నాను. ఆ ద్రవిడియన్ భాషల్లో అత్యధికంగా మాట్లాడేటువంటి భాష ఏమిటంటే తెలుగు భాష. 2 రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా తెలుగు భాష మాట్లాడుతూ ఉంటారు. సో మనకి ద్రవిడియన్ భాషా కుటుంబాలు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 25% ఇవ్వేనండి మన యొక్క భారతదేశంలో. 74% ఇండో ఆర్యన్ భాషా కుటుంబాలకు సంబంధించిన వారైతే భారతదేశంలో 25% డామినేషన్ ఏ భాష దయ్యా అంటే ద్రవిడియన్ భాషా కుటుంబాలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీలు ఏవైతే ఉంటారో, ఎవరైతే ఉంటారో వాళ్ళు సెకండ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది భాషాపరంగా, ద్రవిడియన్ కుటుంబంలో భాగంగా, ద్రవిడియన్ భాషా కుటుంబంలో భాగంగా. నెక్స్ట్ మూడవది ఏమిటంటే ఆస్ట్రిక్ భాషా కుటుంబం అని చెప్పేసి చెప్తా ఉన్నామండి. ఆస్ట్రిక్ భాషా కుటుంబము. మరి ఏమిటి యొక్క ఆస్ట్రిక్ భాషా కుటుంబం అంటే, మన యొక్క మధ్య భారతదేశంలో గిరిజనులు ఉంటారండి, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ గిరిజనులు, గిరి అంటే కొండ, కొండ ప్రాంతాల్లో నివసించే జనుల్ని గిరిజనులు అని చెప్పేసి చెప్తా ఉంటారు. ఇలా మధ్య భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులు మాట్లాడేటువంటి భాష ఏదైతే ఉంటుందో ఆ భాషా కుటుంబాలనే మనము ఆస్ట్రిక్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి ఇవి ఏమిటి అంటే చూడండి, సంతాల్ కావచ్చు, ముండా భాష కావచ్చు, హో భాష కావచ్చు, వరంగల్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. హో, వరంగల్, సంతాల్, ముండా భాషలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకేమిటంటే ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి సంబంధించినవి. చూడండి, బీహార్లో కావచ్చు, జార్ఖండ్లో కావచ్చు, ఈ సంతాల్, ముండా భాషను మాట్లాడుతూ ఉంటారు ప్రధానంగా. జార్ఖండ్లో సంతాల్ మాట్లాడతారు, అదేవిధంగా జార్ఖండ్లో ముండా మాట్లాడతారు, హో భాష కూడా మాట్లాడతారు. ఒరావన్ భాష చాలా ఇంపార్టెంట్. ఒరావన్, హో, ముండాల్,
అదేవిధంగా ముండా, అదేవిధంగా సంతాల్. ఈ భాషలన్నీ ఏమిటి మనకి ప్రధానంగా ఆస్ట్రిక్ భాషా కుటుంబానికి సంబంధించినవి. చాలా చాలా ఇంపార్టెంట్. మధ్య భారతదేశంలో గిరిజనులు మాట్లాడేటటువంటి యొక్క సంతాల్ ముండా హో వరావన్ భాషలను మనము ఆస్ట్రిక్ భాషా కుటుంబాలని చెప్పేసి చెప్తూ ఉంటాం. తరువాత నాలుగవది ఏమిటంటే ఇండో టిబిటెన్ భాషా కుటుంబం అని చెప్పేసి చెప్తా ఉంటాం. ఇండో టిబిటెన్ అంటే మన యొక్క భారతదేశం మ్యాప్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ ప్రాంతంలో మాట్లాడి అంటే ఓవరాల్ మనకి యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య భారతదేశ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వారు మాట్లాడే భాషలను మనము ఇండో టిబిటెన్ భాషా కుటుంబాలు అంటాము. మరి ఏమిటా యొక్క భాషలు అంటే ఖాసా కావచ్చు, కాశీ కావచ్చు, నాగా కావచ్చు, మిజో కావచ్చు. ఖాసా, కాశీ, నాగా, మిజో కొండల గురించి మనం మాట్లాడలే. అంటే వారి తెగల పేరు మీదగానే వారి కొండలకు ఆ ప్రాంతాలు, వారి తండాలకు ఆ ప్రాంతాలు, వారి భాషలకు ఆ ప్రాంతాలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. నాగా జాతి ప్రజలు నాగా కొండలు అంటాం, మిజో జాతి ప్రజలు మిజో ప్రజలు అంటాం, అంటే మిజో తెగ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మిజోరాం ప్రాంతంలో కాశీ కొండలు అంటాం, గారో కొండలు అంటాం. అంటే వారి తెగల పేరు మీదగానే వారి యొక్క వారు నివసించేటటువంటి ప్రాంతాలకు ఆ పేర్లు వచ్చాయి, వారు మాట్లాడేటువంటి భాషలకు కూడా ఆ పేర్లు వచ్చాయి. నాగా, నాగా జాతి ప్రజలు మాట్లాడే భాషను నాగా భాష అంటారు, మిజో జాతి ప్రజలు మాట్లాడే భాషను మిజో భాష అంటారు, కాసా, కాశీ తెగలు మాట్లాడే భాషల్ని కాశీ, కాసా భాషలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో కాబట్టి కాసా, కాశీ, నాగా, మిజో ఇవన్నీ కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఈశాన్య భారత రాష్ట్రాలు మాట్లాడే ఈ భాషలను మనము ఇండో టిబిటిన్ భాషా కుటుంబాలు అంటాం. టిబిటిన్ అనగానే మీకు టిబిట్ అంటే ఇటువైపు ఉంటుంది మన చైనా ప్రాంతంలో. సో కాబట్టి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మీరు గుర్తుంచుకోవాలి, వారి యొక్క ప్రభావం అక్కడ ఎక్కువగా ఉంటుంది. అర్థమైందా లేదండి? సో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. అదేవిధంగా ఫైనల్గా ఐదవది ఏమిటంటే ఇండో యూరోపియన్ భాషా కుటుంబం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మనకందరికీ కూడా తెలుసు మన యొక్క భారతదేశంతో వర్తక వ్యాపారం చేయడం కోసం, భారతదేశంలో సంపదను దోచుకోవడం కోసం యూరోపియన్లు మన యొక్క భారతదేశానికి వచ్చారని చెప్పేసి చెప్తా ఉంటాం. మరి అటువంటి యూరోపియన్లు వచ్చిన తర్వాత ఆ బ్రిటిష్ వారు, ఆ ఫ్రెంచ్ వారు, ఆ పోర్చుగీస్ వారు మన భారతదేశంలో స్థిరపడిపోయారండి. వారి పూర్వీకులు మన భారతదేశంలో ఎప్పటికీ ఉన్నారు. ఆంగ్లో ఇండియన్స్కి సెపరేట్గా లోక్సభలో మనం సీట్లను కల్పిస్తూ ఉంటాం. అర్థమైందా లేదండి? మరి అటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు వారు ఆ భాషా కుటుంబం కూడా మన భారతదేశంలో ఉంది కాబట్టి వారినే మనం ఇండో యూరోపియన్స్ అంటాం. మన భారతదేశంలో ఎప్పటికీ మాట్లాడతారు. బ్రిటిష్ వారి భాషలు కావచ్చు, ఆంగ్లం కావచ్చు, పోర్చుగీస్ కావచ్చు, అర్థమవుతుందా లేదండి? అదేవిధంగా ఫ్రెంచ్ వారి లాంగ్వేజెస్ కావచ్చు, వీటన్నింటినీ కూడా ఫ్రెంచ్ లాంగ్వేజెస్ మాట్లాడడం మన భారతదేశంలో ఇప్పటికీ కూడా ఉన్నారు. అలా యూరోపియన్స్ ద్వారా వచ్చి, యూరోపియన్ల రాక ద్వారా ఇక్కడికి వచ్చి స్థిరపడినటువంటి ఆ కుటుంబీకులను మనము ఇండో యూరోపియన్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. ఇలా మన భారతదేశంలో ఉన్నటువంటి భాషా కుటుంబీకుల్ని ఐదు రకాల భాషా కుటుంబాలుగా విభజించాము. ఏమిటేమిటండి గుర్తుంచుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇండో ఆర్యన్ కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాము, ద్రవిడియన్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాము, ఇండో టిబిటన్ కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాము, ఆస్ట్రియన్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాము, ఇండో యూరోపియన్ భాషా కుటుంబీకులు అని చెప్పేసి చెప్తా ఉంటాము. ఇలా ఐదు రకాల భాషా కుటుంబాలు మన యొక్క భారతదేశంలో ఉన్నాయి. ఎన్ని భాషా కుటుంబాలు, ఎన్ని భాషలు ఉన్నప్పటికీ కూడా రాజ్యాంగం గుర్తించినటువంటి రాజ్యాంగ భాషలు 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి అధికారిక భాషలు ఏమిటయ్యా అంటే ఈ 22 భాషలు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రారంభంలో ఉన్నటువంటి భాషలు 14 భాషలు అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మన భారతదేశంలో భాషా భిన్నత్వం అనేది ఎక్కువగా మన యొక్క భారతదేశంలో ఉంది. వివిధ రకాల భాషలు, భిన్న రకాల భాషలు మన యొక్క భారతదేశంలో ఉంది. అంటే లాంగ్వేజ్ డైవర్సిటీ కూడా మన యొక్క భారతదేశంలో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. సో దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే మన యొక్క భారతదేశంలో గ్రామీణ ప్రజానీకము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే మన భారతీయ సమాజం యొక్క లక్షణాల్లో గ్రామీణ ప్రజానీకం అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో కాబట్టి గ్రామీణ ప్రజానీకం గురించి మనం మాట్లాడుకుందామండి. గ్రామీణ ప్రజానీకము, సో చాలా చాలా ఇంపార్టెంట్, లేదా గ్రామీణ సమాజము అని చెప్పేసి చెప్తా ఉంటాం. సొసైటీ కాబట్టి సమాజం అనుకుందాం, గ్రామీణ సమాజం. సో గ్రామీణ సమాజం గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇప్పటికీ మనకి 68.86% ప్రజలు గ్రామంలోనే జీవిస్తూ ఉన్నారు. అర్థమవుతుంది లేదండి? అంటే ఒక రకంగా మనం మాట్లాడుకోవాలంటే 79% అంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే 68.86% ప్రజలు గ్రామీణంలోనే జీవిస్తున్నారంటే గ్రామ జనాభా అనే మన భారతదేశంలో ఉందంటే నియర్లీ 69% జనాభా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎవరండి, గ్రామీణంలో జీవిస్తూ ఉన్నారు. మిగతా 31% ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పట్టణాలు, నగరాల్లో జీవిస్తూ ఉన్నారండి. అయితే వీరు పట్టణాలు, నగరాల్లో జీవిస్తున్నప్పటికీ కూడా ఈ
31% పట్టణ నగర జనాభాలో వారి యొక్క మూలాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళ యొక్క వంశ పూర్వీకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గ్రామీణంతోనే సంబంధం ఉంది. అంటే ఓవరాల్ భారతదేశం మొత్తం దేనితో సంబంధం ఉంది? గ్రామీణ సమాజంతో సంబంధమై ఉంది. ఇప్పటికీ కూడా పూర్తిగా గ్రామీణ జనాభా అనేది 16% ఉంది. మిగిలిన 31% పట్టణాల్లో ఉన్నప్పటికీ కూడా వారి మూలాలు, వారి యొక్క బేస్ ఏదైతే ఉంటుందో అది కూడా గ్రామంతో సంబంధం ఉంది. మీరు చూడండి, అమెరికా వెళ్ళినా మాది పలానా తెలంగాణలో పర్టికులర్ ప్రాంతము, మాది మెదక్ జిల్లా అని చెప్పేసి, మాది నాగర్ కర్నూలు అని చెప్పేసి, మాది ఖమ్మం అని చెప్పేసి, భద్రాచలము, మణుగూరు, ఆ గూడెం, ఈ గూడెం అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఎక్కడికి, ఏ కెనడాకి వెళ్ళినా, ఏ అమెరికాకి వెళ్ళినా, ఏ ఆస్ట్రేలియాకి వెళ్ళినా, భారతదేశంలోనే ఏ నార్త్ ఇండియాకి వెళ్ళినా, మాది తెలుగు ప్రాంతంలో పలానా శ్రీకాకుళం జిల్లా, పలానా విజయనగరం జిల్లా, పలానా బాపట్ల జిల్లా, ఇలా పర్టికులర్ ప్రాంతాలను మనం చెప్పుకుంటాం. అంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలోనికి వెళ్ళినా, ఆ వారి యొక్క మూలాలు ఏవైతే ఉంటాయో అవి మన యొక్క గ్రామంతోనే సంబంధం అయి ఉన్నాయి. అంటే ఓవరాల్ భారతదేశంలోని జనాభా మొత్తము కూడా 100% గ్రామంతో సంబంధమై ఉంది. అందుకే మహాత్మా గాంధీజీ అంటాడు, గ్రామరాజ్యంతోనే రామరాజ్యం సిద్ధిస్తుందని చెప్పేసి. ఎప్పుడైతే గ్రామ స్వపరిపాలన సంస్థలు ఏర్పడతాయో అప్పుడే యొక్క భారతదేశం బాగుపడుతుందని చెప్పేసి, గ్రామాభ్యుదయం ద్వారానే దేశాభ్యుదయం జరుగుతుందని చెప్పేసి, గ్రామరాజ్యం ద్వారానే రామరాజ్యం సిద్ధిస్తుందని చెప్పేసి, గ్రామ పరిపాలన అంటే గ్రామ స్వపరిపాలన ఎప్పుడొస్తే భారతదేశం సుపరిపాలన అప్పుడు వస్తుందని చెప్పేసి గాంధీజీ చెప్పడానికి గల ప్రధాన కారణం అదే. భారతదేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పేసి గాంధీజీ చెప్తా ఉంటాడు. సో విధంగా గ్రామీణ సమాజం అనేది మన యొక్క భారతదేశంలో కీలక పాత్ర పోషిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది సంస్కృతి. మన భారతదేశ కల్చర్ ఏదైతే ఉంటుందో ప్రపంచంలో ఏ దేశానికి కూడా సాధ్యం కాదండి. సంస్కృతి ఎలా అలవడుతుంది? మనం సంపాదించినటువంటి మన విజ్ఞానం, మన జ్ఞానం, మన ఆహార అలవాట్లు, మన యొక్క కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు, మన నడవడిక, మన భాషలు, మన వ్యవహార తీరు ఏదైతే ఉంటుందో వీటన్నింటిని ఆధారంగా చేసుకుని ఒక సంస్కృతి ఏర్పడుతుంది. అది తెలుగు ప్రాంతమా, మలయాళీలా, తమిళ, వారి వారి వ్యవహార శైలి, వారి జీవన శైలి, వారి కట్టుబాట్లు, వారి తినేటటువంటి తిండి కావచ్చు, మాట్లాడే భాష కావచ్చు, కట్టుకునే బట్ట కావచ్చు, వ్యవహరించే తీరు కావచ్చు, వారు సంపాదించినటువంటి ఆర్జించినటువంటి విజ్ఞానం కావచ్చు, వారి కట్టుబాట్లు కావచ్చు, వారి ఆచార వ్యవహారాలు కావచ్చు, వీటన్నింటినీ బేస్ చేసుకొని మనకు అక్కడ సంస్కృతి అనేది వివిధ రకాల ప్రాంతాల్లో వివిధ రకాల సంస్కృతులు ఏర్పడతాయి. ఎన్ని సంస్కృతులు ఏర్పడినా ఓవరాల్ భారతదేశ సంస్కృతిని తలదన్నేటటువంటి సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదు. ప్రపంచాలు మొత్తము కూడా, ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతికి సలాం కొడతాయి. చూడండి, కరోనా సమయంలో ఎన్నో వివిధ రకాల పద్ధతులు అవలంబించినప్పటికీ కూడా మన యొక్క నమస్కారం ఏదైతే ఉంటుందో, కరోనా సమయంలో ఒకరితో ఒకరి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని చెప్పేసి మన నమస్కారం యొక్క విలువ ప్రపంచానికి తెలిసింది, మన సంస్కృతి విలువ ప్రపంచానికి తెలిసింది. ఎంతోమంది మహోమహదులు భారతదేశాన్ని, ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి జో బిడెన్ కూడా వచ్చి నరేంద్ర మోడీకి నమస్కారం చూపించాడు. నమస్కారం యొక్క విలువ అనేది వాడికి తెలిసింది. సారీ, నేను వాడు అంటున్నాను, అతనికి తెలిసింది. అర్థమైంది లేదండి? ఇలా ఎంతోమంది, వాడు జిన్పింగ్ అంటారా, లేదంటే ట్రంప్ అంటారా, జో బిడెన్ అంటారా, అర్థమైందా లేదండి? ఎవరైనా ప్రపంచ దేశాధినేతలు ఎంత గొప్ప మహామహులైనా సరే నమస్కారం యొక్క విలువను గుర్తించారు నరేంద్ర మోడీకి. ఆ విషయాన్ని అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది మన నమస్కారం. అది మన సంస్కృతి యొక్క గొప్పతనము. ఎన్ని భిన్న రకాల భాషలు, భిన్న రకాల జాతులు, భిన్న రకాల కూతులు, భిన్న రకాల కులాలు, భిన్న రకాల రీతులు ఉన్నప్పటికీ కూడా మన సంస్కృతి మాత్రం ఏకరీతిన ఉంది. అర్థమైంది లేదండి? మన భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు చూడండి, ముస్లింలు చూడండి, ప్రత్యేకమైనటువంటి సంస్కృతిని కలిగి ఉంటారు. ఇలా కలిగి మన భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు కలిగి ఉన్నటువంటి సంస్కృతులు ఇతర దేశాలలో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింలకు ఉండదు. అది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. అర్థమైంది లేదండి? మిగతా దేశాలు ఎవరు కూడా పాటించరు. మన భారతదేశంలో క్రిస్టియన్స్కి, ముస్లింస్కి ప్రత్యేకమైనటువంటి ఏమిటి, సంస్కృతులు, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలా సంస్కృతి పరంగా వైవిధ్యభరితమైనటువంటి కల్చర్ను కలిగి ఉంది మన యొక్క భారతీయ సమాజం. సో కాబట్టి భారతీయ సమాజ లక్షణాల్లో సంస్కృతి కూడా ప్రధాన భూమిక పోషిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనం చూడాల్సింది ఉమ్మడి కుటుంబము అని చెప్పేసి చెప్తా ఉంటామండి. దీన్ని జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాలు లేవు, కానీ ఇప్పటికీ కూడా మన భారతదేశాన్ని ఉమ్మడి కుటుంబం కలిగి ఉన్నటువంటి దేశంగా మనం చెప్తా ఉంటాం. జాయింట్ ఫ్యామిలీ, మూడు తరాలు లేదా అంతకంటే ఎక్కువ తరాలు, 3 generations లేదా ఎక్కువ జనరేషన్స్ కలిగి ఉన్నటువంటి, అందరూ కలిసి ఉన్నటువంటి ఫ్యామిలీని జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తా ఉంటారు. అంటే మన తాతగారు, మన నాన్నగారు, మన ఫ్యామిలీ, మనకి పెళ్ళైతే మన తాతగారికి పెళ్ళైంది, మన తాతగారు, మన నాన్నమ్మగారు మన ఇంట్లో ఉంటున్నారు, మన నాన్నగారు, మన అమ్మగారు మన ఇంట్లోనే ఉంటున్నారు, వారికి పుట్టినటువంటి మనము, అంటే వాళ్ళ పిల్లల మనము, మన యొక్క పిల్ల, మన
యొక్క బిడ్డలు ఎవరైతే ఉంటారు, మనం అందరము కూడా ఒకే ఇంట్లో, అంటే ఇలా 3 జనరేషన్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ఒకే ఇంట్లో ఉంటే దాన్ని మనము ఏమిటి, ఉమ్మడి కుటుంబము, జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తా ఉంటాము. 3 లేదా అంతకంటే ఎక్కువ తరాలు, మన తాత ముత్తాతలు కూడా అందులోనే కలిసి ఉంటే దాన్ని మనం జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. దురదృష్టవశాత్తు ఈ ఆధునిక ప్రపంచంలో వ్యష్టి కుటుంబాలకి మనం అలవాటు పడతా ఉన్నాం. అందులోనూ ప్రధానంగా మన తమిళ, మన యొక్క తెలుగు ప్రాంతమే, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోనే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటాం, కేంద్రక ఫ్యామిలీస్ అంటాం, లేదా వ్యష్టి కుటుంబాలు అంటాం, ఏమన్నా ఒకటే. వ్యష్టి కుటుంబం అన్నా, న్యూక్లియర్ కుటుంబం అన్నా, కేంద్రక కుటుంబం అన్నా, చిన్న కుటుంబం అన్నా ఒకటే. అంటే తక్కువగా, ఎంత తక్కువగా ఫ్యామిలీ ఉంటే అంత బాగుంటుందని చెప్పేసి వ్యష్టి కుటుంబానికి అలవాటు పడతా ఉన్నారు ప్రజెంట్. కానీ ఒకప్పుడు మన యొక్క భారతదేశంలో, మన ఆంధ్ర, ఇప్పటికీ కూడా తమిళనాడులో, సౌత్ ఇండియాలో మీరు తమిళనాడు తీసుకున్నా, కేరళ తీసుకున్నా, కర్ణాటకలో తీసుకున్నా, ఇప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ అనేవారు ఉమ్మడి కుటుంబ వ్యవస్థనే కలిగి ఉన్నారు. ఈవెన్ నార్త్ ఇండియా తీసుకోండి, అది ఉత్తరప్రదేశ్ అంటారా, బీహార్ అంటారా, రాజస్థాన్ అంటారా, పంజాబ్ అంటారా, హిమాచల్ ప్రదేశ్ అంటారా, హర్యానా అంటారా, జమ్మూ కాశ్మీర్ అంటారా, ఉత్తర భారతదేశంలో ఇప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కలిగి ఉంటారు. కుటుంబం మొత్తం ఒకే దగ్గర ఉంటారు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా కలిసి పంచుకుంటారు, కష్టం వస్తే ఒకరికొకరు సహాయపడతారు, సంతోషం వస్తే నలుగురు ఎంజాయ్ చేస్తారు. అలా ఉండేది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు మాత్రం మన తెలుగు ప్రాంతమే, ఆ దరిద్రమైనది మన యొక్క తెలుగు ప్రాంతానికే ఉంది. భయంకరం చెప్పుకోవాల్సినటువంటి దురదృష్టకరమైనటువంటి దుస్థితి మనకు పట్టింది తెలుగు ప్రాంత ప్రజలకి. మీరు చూస్తూ ఉన్నారు, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏదో చదువుల కోసం అని చెప్పేసి విదేశాలకు వెళ్ళి, ఆ దేశాలకు వెళ్ళి, అక్కడికి వెళ్ళి. ఇప్పుడు మెజారిటీ ప్రజలు చూడండి, మీరు రీసెంట్ గణాంకాలు ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదివితే హిందూ న్యూస్ పేపర్లో హెడ్డింగ్ అదే ఇస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అంటే మన తెలుగు ప్రజలు లక్షల్లో అమెరికాకు తరలిపోతున్నారు, కెనడాకు తరలిపోతున్నారు, ఆస్ట్రేలియాకు తరలిపోతున్నారు. ఎందుకు తరలిపోతున్నారు? చదవడానికి కాదు, అక్కడికి వెళ్ళి బ్లాగులు చేయడానికి, ఆ బాత్రూమ్ టూర్లు, ఆ హోమ్ టూర్లు, అక్కడ ఉన్నటువంటి తిండ్లు చూపించడానికి ఇక్కడి నుంచి పోతా ఉన్నారు. అంతేగాని అక్కడ చదువు కోసం వెళ్తే తప్పులేదండి, విజ్ఞానాన్ని సంపాదించడం కోసం. ఆబ్వియస్లీ మన యొక్క మౌలిక సదుపాయాలు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోల్చుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాలు అద్భుతమైనటువంటి ఏమిటి, యూనివర్సిటీలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అక్కడ బాగా ఉన్నాయి. విద్యా ప్రామాణికంగా చూసుకుంటే విద్యా ప్రామాణికాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, అలా వెళ్ళడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు జనరేషన్ మీరు చూడండి, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, యువతే కనబడతా ఉంది, కుర్రకారే కనబడతా ఉంది. కానీ వాళ్ళు చేసేవి ఏమిటి, పిచ్చి డ్యాన్సులు, పిచ్చి కోతలు, హోమ్ టూర్లు. ఇలా చెప్తున్నాను, దయచేసి బాధపడకండి. కానీ ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరు కూడా అమెరికాలోనూ ఆస్ట్రేలియాలో ఉండి ప్రిపేర్ అవ్వరు, మన వీడియోస్ చూడరు అనుకుంటున్నాను నేను. ఒకవేళ అలాంటి ఎవరైనా ఉంటే నన్ను క్షమించండి. అంటే అలాంటి దౌర్భాగ్య పరిస్థితి అనేది మనకు ఉంది. అలా వెళ్ళినా సరే అక్కడ కూడా, ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి తెలుగు ఫ్యామిలీస్ కూడా చూడండి, వాళ్ళు చేసే వ్లాగుల్లోనైనా చూడండి, వాళ్ళ ఫ్యామిలీ, వారు, వారి యొక్క శ్రీమతి, వారి యొక్క పిల్లలు, ఇద్దరు పిల్లలు, అలా వారి కుటుంబమే, అది కూడా సెపరేట్గా ఒక దగ్గర, ఆ టెక్సాస్ నగరము, ఆ యొక్క కాలిఫోర్నియా, ఇలా వివిధ రకాల అమెరికా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓ వెస్ట్ కుటుంబానికి అలవాటు పడతా ఉన్నారు. తల్లిదండ్రులను ఇక్కడ విడిచిపెట్టేసి, ఉమ్మడి కుటుంబాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి, ఈ ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, ఏదో ఒక ప్రాంతం కొట్టకూటు కోసం వెళ్తున్నారు. వెళ్ళినప్పటికీ కూడా ఉమ్మడి కుటుంబాన్ని మర్చిపోకూడదు. ఎక్కడికి వచ్చినా సరే చూడండి, ఎంతమంది అండి తల్లిదండ్రులు చూస్తూ ఉన్నారు, ఎంతమంది అండి ఉమ్మడి కుటుంబంతో ఉన్నారు. ఆబ్వియస్లీ మన భారతదేశంలో ఉన్న వైవిధ్యభరితమైనటువంటి ఆ సంఘటన మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటంటే, ఉండేటప్పుడు, జీవనం సాగించేటప్పుడు, కాపురం చేసేటప్పుడు వెస్టు కుటుంబమే, కేంద్ర కుటుంబమే అంటున్నారు. కానీ పండగలు, పబ్బాలు, పెళ్ళిలు, ఏ కార్యాలు జరిగినా సరే మరలా ఉమ్మడి కుటుంబం జరుగుతుంది. ఈ మన యొక్క సంతోషించదగ్గర విషయం ఏమిటంటే, అలాంటి విషయాల్లోనైనా సరే కుటుంబం మొత్తం కలుస్తూ ఉంది. సంక్రాంతి వచ్చిందంటే కుటుంబీకులంతా కూడా, ఉమ్మడి కుటుంబం అంతా కూడా ఒకటే సంబరం జరుపుకుంటూ ఉన్నారు. ఇంట్లో పెళ్ళైందంటే, అందరూ శుభకార్యం జరిగిందంటే అందరూ కూడా కలుస్తూ ఉన్నారు. అట్లీస్ట్ అలానైనా సరే కలుస్తూ ఉన్నారు. జీవనము వెస్టు కుటుంబానికి అలవాటు పడినప్పటికీ కూడా వెస్టు కుటుంబాలు అనేవి ఇప్పటికీ కూడా సౌత్ ఇండియాలో ఎక్కడ లేవు. ఎందుకని చెప్తా ఉన్నారు, మన తెలుగు పీపులే, వెళ్ళేటటువంటి విదేశాలకు వలస వెళ్ళేటువంటి ప్రజల్లో కూడా మెజారిటీ పీపుల్ మన యొక్క తెలుగు వాళ్ళే ఉన్నారు. మరి ఒకళ్ళని చూసి ఒకళ్ళు వ్లాగ్ చేస్తున్నారు, ఒకళ్ళు యూట్యూబ్ ద్వారా సంపాదిస్తూ ఉన్నారు, మనం కూడా వెళ్ళాలని చెప్పేసి, సంపాదించాలని చెప్పేసి వెళ్తున్నారో లేదో మరి నాకు తెలియదు. కానీ మెజారిటీ మైగ్రేషన్స్ అనేవి మన యొక్క తెలుగు స్టేట్స్ నుంచే ఉన్నాయి. ఉమ్మడి కుటుంబాలు మన యొక్క తెలుగు ప్రాంతంలోనే చాలా లెస్గా ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. వెస్టు కుటుంబాలకి తక్కువగా, ఎంత వీలైతే అంత తక్కువగా, పిల్లలను కూడా ఇద్దరు దొకరజారు, ముగ్గురమే, నువ్వు నేను మన యొక్క ఏమిటి అబ్బాయి, అంటే అమ్మా నాన్న తమిళమ్మాయి అన్నట్టు, నువ్వు నేను మన అబ్బాయి, మన ముగ్గురమే ఉందాం ఇంట్లో, ఇంకెవరు కూడా రావద్దు, మనం వండుకుందాం, మనమే తిందాం, ఇంకెవరికి కూడా పెట్టొద్దు. ఇది మన యొక్క వ్యవహార శైలి, మన యొక్క తెలుగు పీపుల్ యొక్క వ్యవహార శైలి. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి కుటుంబం అనేది మన యొక్క భారతదేశంలో ఒక విలక్షణమైనటువంటి లక్షణము, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన లక్షణాలు. ఉమ్మడి కుటుంబం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పటికీ కూడా మెజారిటీ పీపుల్ ఉన్నప్పటికీ మన తెలుగు ప్రాంతంలో తగ్గడం అనేది మనము ఒక రకంగా బాధపడాల్సినటువంటి అంశం. తర్వాత చూడాల్సింది భిన్నత్వంలో ఏకత్వం అంటున్నామండి, ఇది మనకి ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ లక్షణం రాసుకోవాల్సింది యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పేసి చెప్తా ఉంటాను. నేను మీకు చెప్పినట్లు భారతదేశంలో భిన్న జాతులు, భిన్న రీతులు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న వర్ణాలు, భిన్న జాతులు, అర్థమవుతుందా లేదండి, ఇలా ఎన్నో రకాల వారు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో సంస్కృతులు ఉన్నప్పటికీ, ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నప్పటికీ, ఎన్నో ఆహార అలవాట్లు ఉన్నప్పటికీ, ఎన్నో భాషా కుటుంబీకులు ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా మనమంతా ఒక్కటే అన్న భావన కలిగి ఉంటారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. భారతదేశం యొక్క గొప్పతనం అదే.
సరే ఎన్ని జాతులుగా ఎన్ని కులాలుగా విడిపోయినప్పటికీ కూడా అవసరమైనప్పుడు అందరూ కూడా కలుస్తూ ఉన్నారు. మనమంతా భారత జాతి అనే భావనను కలిగి ఉన్నారు. ఎక్కడికెళ్ళినా భారతదేశ సంస్కృతిని మనం పసిగట్టవచ్చండి. మీరు ఎక్కడ ఏ దేశంలో ఏ మహిళను తీసుకున్నా సరే కాలికి మట్టిలెట్టరు. కానీ మన భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ కావచ్చు, హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఇతర దేశాల్లో ఉన్న క్రిస్టియన్స్ ముస్లిమ్స్ కూడా పెట్టరు. మీరు ఇరాను, ఇరాక్, సౌదీ అరేబియా లాంటి దేశాలు చూడండి, అక్కడ ఎవరు కూడా మహిళలు మట్టిలు పెట్టరు. మన భారతదేశంలో ఒక అమ్మాయికి పెళ్ళయిందా లేదా, ఒక స్త్రీకి పెళ్ళయిందా లేదా, నువ్వు ఎక్కడ చూసినా, అది రోడ్డు మీద చూసినా, ఇంట్లో చూసినా, ఎక్కడ చూసినా, బయట ప్రదేశంలో ఒక మహిళను చూసి ఆమెకి పెళ్ళయిందా లేదా నువ్వు డిసైడ్ చేయాలంటే ఆబ్వియస్లీ కాళ్ళకు మెట్టిలు చూసి నువ్వు డిసైడ్ చేయొచ్చు. సో మట్టిలు ఏవైతే ఉంటాయో, చీర కట్టు చలచలింపాడు అద్భుతంగా చంద్రబోస్ ఒక పాటలో చీర యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు. సో అలాంటి చీర కట్టు యొక్క గొప్పతనం ఏదైతే ఉంటుందో అది మన భారతదేశానికి సొంతం. ఎక్కడున్నా లక్షల మందిలో ఉన్నా సరే చీర కట్టిందంటే ఆమె భారతదేశ మూలాలు కలిగి ఉన్నటువంటి మహిళ. ఎక్కడ ఉన్నా ఆ మహిళ మట్టిలు పెట్టుకుందంటే ఆమెకి పెళ్ళైపోయింది, ఆమె భారతదేశ మూలాలకు సంబంధించిన మహిళ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. అది మన భారతదేశం యొక్క గొప్పతనం, మన సంస్కృతి యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాలకి సంస్కృతికి సంబంధించి వరబడికలు నేర్పినటువంటి పాఠాలు నేర్పినటువంటి దేశం మన యొక్క భారతదేశము. సంస్కృతికే ఒక కేరాఫ్ అడ్రస్గా మారినటువంటి దేశం మన యొక్క భారతదేశము. అర్థమైందా లేదండి? చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా విలక్షణమైనటువంటి ఎన్నో లక్షణాలు మన భారతదేశంలో ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి లక్షణము అక్కడ ఏమిటి భౌగోళిక పరమైనటువంటి ఏమిటి భిన్నత్వంతో పోల్చుకొని, ఇక్కడ నేను చెప్పినటువంటి ఏమిటండి భిన్నత్వంలో ఏకత్వం వరకు కూడా, ఈ చెప్పినవన్నీ కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో ఇవన్నీ కూడా భిన్నంగా విలక్షణంగా ఉన్నాయి. అది మన భారతదేశం యొక్క గొప్పతనము. అందుకే భారతీయ సమాజము విలక్షణ లక్షణాలు, ముఖ్యమైన లక్షణాలు, సేలియంట్ ఫ్యూచర్స్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టుకుని ఒక చాప్టర్ గా దీన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ దీన్ని ఎందుకు గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ చాప్టర్ లో భాగంగా అంటే, మన భారతదేశం యొక్క లక్షణాలు ఇన్ని ఉన్నాయి, ఇన్ని కులాలు ఉన్నాయి, ఇన్ని జాతులు ఉన్నాయి, ఇన్ని భాషలు ఉన్నాయి, ఇన్ని రీతులు ఉన్నాయి, భౌగోళిక పరిస్థితులు ఇలా ఉన్నాయి, భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తాం, ఎన్ని వర్గాలున్నాయి, ఎన్ని జాతులున్నా భిన్నత్వంలో ఏకత్వం పాటిస్తాం, యూనిటీని డైవర్సిటీని పాటిస్తాం, ఉమ్మడి కుటుంబ వ్యవస్థను కలిగి ఉంటాం, వివిధ రకాల భాషా కుటుంబాలు కలిగి ఉన్నప్పటికీ అన్ని భాషల వారిని అందరూ గౌరవిస్తారు, వివిధ రకాల మతాల వారు ఉన్నప్పటికీ అన్ని మతాల వారిని అందరూ గౌరవిస్తారు, ఎన్నో కులాలు ఉన్నప్పటికీ కులాల విషయంలో మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే కుల వ్యవస్థ క్యాస్టిజం అనే భారతదేశంలో ఏ విధంగా ఉందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ సాటి పౌరుడిగా ఒక పౌరుడిని ఒక భారతీయ పౌరుడిగానే చూస్తాం తప్ప ఒక ఉగ్రవాదులను, ఇతర కుటుంబానికి చెందినవాడను, ఇతర భాషా కుటుంబానికి, ఇతర మత కుటుంబానికి, ఇతర కుల కుటుంబానికి చెందినవాడని చెప్పేసి మనం వివక్షతలు మన భారతదేశంలో చూపించము. అది మన భారతదేశం యొక్క గొప్పతనము. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలండి. అర్థమైందే లేదా? సో కాబట్టి కులపరంగా వివక్షతలు కావచ్చు, మతపరంగా భిన్నత్వం కావచ్చు, కులపరంగా భిన్నత్వం కావచ్చు, భాషపరంగా జాతిపరంగా భిన్నత్వాలు ఏవైతే ఉంటాయి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా మనకి మొట్టమొదటిసారిగా కులపరంగా జాతీయ గణన అనేది 1931లో చేశారండి. జనాభా గణన అనేది కులపరంగా అంటే కులాన్ని క్యాస్ట్ని ఆధారంగా చేసుకుని జనాభా లెక్కలు 1931లో చేశారు. అదేవిధంగా భాషను ఆధారంగా చేసుకుని భాషాపరంగా జనాభా లెక్కలు ఎప్పుడు చేశారంటే 1961లో చేశారు. అదేవిధంగా జాతి పరంగా జనాభా లెక్కలు ఎప్పుడు చేశారంటే 1901లో చేశారు. రాసుకోవాలన్నీ కూడా జాతిని ఆధారంగా చేసుకుని జనాభా లెక్కలు 1901లో చేశారు, భాషను ఆధారంగా చేసుకుని జనాభా లెక్కలు 1961లో చేశారు, కులాన్ని ఆధారంగా చేసుకుని 1931లో జనాభా లెక్కలు చేశారు. ఇది మనకి ఇంపార్టెంట్. మొదటిది 1931లో కులపరంగా ఏమిటి జనాభా లెక్కలు వేశారు సెన్సస్, కానీ ఇప్పటి వరకు జరగలే. 2021లో కులపరంగా జరుగుతుందన్నారు, అయినా జనాభా లెక్కలు జరగలే. సో ఫ్యూచర్లో జరిగేటటువంటి జనాభా లెక్కలు అందుకే కదా ఇప్పుడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి కావచ్చు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, ఇప్పుడు ఇండియా కూటమికి ఏర్పడింది కదా, ఈ రెండింటి మధ్య ప్రధానంగా రాబోయే ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమిటి అధికారంలో రావడానికి ఎన్ని ఎజెండాలు వేస్తుందో వాళ్ళని మనం పక్కన పెడితే వారి ప్రధాన ఎజెండా మాత్రం కులగణన చేస్తాము, మేము అధికారంలోకి వస్తే కులపరంగా జనాభా లెక్కిస్తాము. ఈవెన్ ఇండియా కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఆర్జేడీ కావచ్చు, ఈ బీహార్లో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా, బీహార్ రాష్ట్రం రీసెంట్గా కులాన్ని ఆధారంగా చేసుకుని జనాభా లెక్కలు చేసింది. ఎగ్జామినేషన్లో రేపు పొద్దున కరెంట్ అఫైర్స్లో అడుగుతారు, గుర్తుంచుకోవాలి. కులపరంగా అంటే రాష్ట్రాలు కూడా కులపరంగా జనాభా లెక్కిస్తున్నాయి. ఏ కులం వారు ఎవరున్నారు, వెనుకబడిన తరగతి వారు ఎలా ఉన్నారు, బీసీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, అర్థమవుతుందా లేదండి? సో ఇలా కులపరంగా జనాభాను లెక్కించడం ద్వారా ఎవరికి ఎంతవరకు అందుతున్నాయి ఈ యొక్క సంక్షేమ ఫలాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఎవరికి ఎంతవరకు అందుతున్నాయి, ఎవరు ఎంతమంది ఉన్నారు, ఎవరు మెజారిటీ ఉన్నారు, ఎవరు మైనారిటీ, ఎవరు మెజారిటీ తెలుస్తుంది. సో కాబట్టి భవిష్యత్తులో కూడా భారతదేశం మొత్తం మీద కూడా ఈ యొక్క ఏమిటి చేయాలి, కులపరంగా జాతీయ గణన చేయాలని చెప్పేసి ఇండియా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి విముఖత చూపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇవి మనకి ప్రధానంగా భారతీయ సమాజానికి సంబంధించి విలక్షణమైనటువంటి లక్షణాలు. సో క్లాస్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే 7033662194 నెంబర్కి కాల్ చేయండి, కోర్సు వివరాలు తెలుసుకోండి. నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి సీరియస్ ప్రిపరేషన్ అయితే చేయండి. ప్రతి క్లాసులో ఇదే చెప్తా ఉన్నాను. సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.